చిత్తూరు జిల్లా ఈతకుంట వద్ద అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోసుకుని వస్తున్న వారిలో ఒక స్మగ్లర్ పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. శ్రీవారి మెట్ట నుంచి కూమింగ్ చేయబట్టినట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ శ్రీవారి మెట్ట నుంచి చికటగల కోన సచ్చినోడి బండ ప్రాంతాల్లో కూమింగ్ చేయబట్టినట్లు తెలిపారు. తెల్లవారుజామున ఈతకుంట వద్ద కొందరు వ్యక్తులు దొంగలు మోసుకుని వస్తూ కనిపించారని వీరిని హెచ్చరించి చుట్టుముట్టు ప్రయత్నం చేయగా వారు దొంగలు పడేసి పారిపోయారన్నారు. టాస్క్ ఫోర్స్ డిఐజి సార్ ఉత్తర్వుల మేరకు మేము మామూలు రైడ్స్ పాయింట్స్ అన్ని కూడా చెక్కింగ్ పాయింట్స్ ఎగ్జిస్పాండ్ చేస్తున్నాము. నిన్న సుందర్రావు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మార్నింగ్ సురేష్ ఆర్య గారు వాళ్ళ టీము విశ్వనాథ్ ఆర్ఎస్ఐని పంపడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చెక్ చేస్తూ ఉంటే తిరుపతి డివిజన్లోన చామల రేంజ్ నాగపట్ల అనే ఏరియాలో చెక్ చేస్తూ ఉన్నారు. దాని దగ్గర నాగపట్ల ఈస్ట్ బీటీ ఏరియాలో ఈ ఫారెస్ట్ ఏరియాలో చెక్ చేస్తుంటే ఒక 10 మంది మొద్దులు మోసుకుంటూ వస్తున్నట్లు వీళ్ళకి సమాచారం వచ్చింది. చూశారు కూడా ఇందులో మా నోళ్ళు అలర్ట్ అయిపోయి కాపు కాసి పట్టుకునే లోపల అందరూ పారిపోయారు మొద్దులన్నీ. అక్కడ చిల్లాపరకు పారేసి ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. అతని పేరు రాజ్ కుమార్ అని తేలింది. తమిళనాడుకు చెందిన వ్యక్తిగా చూశారు. అతను విచారం చేస్తున్నాము. ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఒకటి నిర్ధారణ కావాలా. మొత్తం అన్నీ కూడా ఈ లాక్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తే 18 ఉన్నాయి. మన ఎఫ్ఆర్ఓ గారు దాన్ని గుర్తించి A1 క్వాలిటీగా గుర్తించడం జరిగింది. వాటి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క ఆస్తిని దొంగతనం చేసి తీసుకుపోతున్నారన్న ఉద్దేశంతో విశ్వనాథ్ ఆర్ఎస్ఐ రిపోర్ట్ మేరకు కేసు కట్టడం జరిగింది. గారు కూడా నేరస్థలానికి రావడం, వారు కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. సో ఈ ఎర్రచందనం దొంగలు మా యొక్క ఎఫర్ట్స్ని మేము చేస్తూ ఉన్నాము అరికట్టడానికి. అయినా కూడా వాళ్ళు తమిళనాడు కూలీలు వస్తూ ఉన్నారు. ఇంకా స్ట్రెంగ్తన్ చేసి మేము ఇటువంటి స్మగ్లర్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం యొక్క ఆస్తిని కాపాడాలి. యొక్క అంచనా మేరకు ఈ పట్టుబడిన దొంగతనం చేస్తూ పట్టుబడిన ఎర్రచందనం దొంగల యొక్క విలువ సుమారు 25-30 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సో అంత సొమ్ముని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఈరోజు టాస్క్ ఫోర్స్ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని దీనికి అప్పగిస్తున్నాం.